ఫైండింగ్స్ మీకు తెలుసు, మనకు ఆర్ఓబి స్టార్ట్ అయినా ఆర్యుబి ఆర్ఓబి స్టార్ట్ చేసిన నెక్స్ట్ 1.5 ఇయర్ అయితే ఈజీగా పడుతుంది. మరి ఈలోపు ఆల్టర్నేటివ్ మెకానిజం ఉండాలి, ఇది ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి, ట్రాఫిక్ సంబంధించి, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఇటు పోలీస్ వారు, జిఎంసీ, తర్వాత ప్రజల యొక్క స్టేక్ హోల్డర్స్ ఒపీనియన్స్ తీసుకొని దీనిలో భాగంగా ఏమైనా రోడ్స్ వైడింగ్ చేసుకోవాల్సి ఉంటే ఆ దిశగా కూడా అడుగు వేసి ఆ వైడింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ వైడింగ్ చేసే క్రమంలో చాలా రోడ్స్ అండి, డ్రైవ్స్ కానీ రోడ్స్ కానీ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రిమూవ్ చేసేదానికి మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం యాక్టివిటీస్, ఫేజ్ మేనర్లో మనం చేసుకుంటాం సార్. ఈరోజు కూడా విజయనగరం నుంచి ట్రైన్స్ ఎంక్రోచ్మెంట్స్ కూడా ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ కూడా చేపట్టడం జరిగింది, స్టార్ట్ చేసాం. సో అది కూడా దానికి కూడా ప్రజా సహకారం కావాలి. అట్లనే ఎవరైతే మనం అబ్రప్ట్గా చేయట్లా ఒక వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు వాళ్ళందరికీ ప్రయర్ ఇంటిమేషన్ ఇచ్చి వాళ్ళ దగ్గరే ఒక నోట్బుక్లో అకౌంట్మెంట్ తీసుకొని ఇవన్నీ కూడా మీరు తీసుకోండి అని చెప్పి వాళ్ళకి అవకాశాలు ఇచ్చి చేస్తున్నారు. చాలామంది అలా ఇచ్చినా కూడా వాళ్ళు ఏమీ రిమూవ్ చేసుకోవాలి. కంటైనర్స్ తెచ్చి రోడ్డు మీద, డ్రైన్స్ మీద పెట్టి మల్టిపుల్ బిజినెస్ యాక్టివిటీస్ దాంట్లో టేకప్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రోడ్డు అనేది ప్రజల కోసం ఏర్పాటు చేసిన రోడ్డు, ట్రాఫిక్ ఇవన్నీ కూడా చూసుకొని ముందుకెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరూ స్వచ్ఛందంగా వాటిని తొలగించుకోండి, ఎందుకంటే మన రోడ్స్ చాలా వైడనింగ్ చేసుకోవాలి. రేపు ట్రాఫిక్ ఆర్ఓబి స్టార్ట్ అయితే శంకర్ విలాస్ రోడ్ అనేది మెయిన్ రోడ్డు, అక్కడ వచ్చే ట్రాఫిక్ అంతా డైవర్ట్ చేసుకోవాలంటే ఈ రోడ్స్ అన్నీ కూడా ఫుల్ బ్లడ్ యూటిలైజేషన్ తెచ్చుకోకపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి దీనికి కూడా ప్రజా సహకారం చాలా అవసరం. మంచిగా గుంటూరు నగరం శుభ్రమైన నగరంగా ఉండాలి, అదే మాదిరిగా ప్రజలు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ధీమాతోటి, ఆ ఉద్దేశంతో మనం ఏదైతే ప్రజా ఆకాంక్ష మేరకు ప్రభుత్వాలు నడవాలి, అట్లానే అధికారులు కూడా పనిచేయాలి. కాబట్టి ప్రజలు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆదేశాల మేరకే ప్రజా అధికారులు పనిచేస్తారు. కాబట్టి ఆ ఆకాంక్షల మేరకు మరి ప్రజల యొక్క సహకారం, ప్రజలు సహకరిస్తున్నారు. మేము చేసే యాక్టివిటీస్ పట్ల సోషల్ మీడియాలో ఎంతమంది హ్యాపీనెస్ ఫీల్ అవుతూ ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది, ఇది మంచి కోసం అని చెప్పి వాళ్ళ యొక్క అభిప్రాయాలు షేర్ చేసుకుంటే మనం చాలా హ్యాపీ అవుతాం. ఒక్క మనిషి సుఖంగా సౌకర్యవంతంగా ఉండటానికి ఆ మనిషి యొక్క స్వార్థానికి 10 మందిని ఎప్పుడు బలి చేయకూడదు. 10 మందికి ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక్క మనిషి లాస్ పోయినా ఇబ్బంది లేదు, బట్ 10 మంది హ్యాపీ ఉంటారు. సో అలాంటి కార్యక్రమాలే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో అధికారులుగా మేము రాబోయే రోజుల్లో పికప్ చేస్తాము. ఎవరికి అసౌకర్యం కలగకుండా చూసుకోవటం మా పాటు. ఈ గుంటూరు నగరంలో మీ అందరూ తెలుసు, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి మెయిన్ పైప్స్ కానీ ఎప్పుడో ఓల్డ్, చాలా కాలం క్రితం చేసినటువంటి ఇవన్నీ కొన్ని చోట్ల వీక్ అయిపోయి అవన్నీ మరి బ్రేక్ అవ్వటం, రీచ్ అవ్వటం ఇలాంటి జరుగుతుంది. దాంతో అక్కడక్కడ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. మేజర్గా ఉద్రోగితం ఏర్పడేటువంటి విజయవాడ దగ్గర ఏర్పడేటటువంటి మేజర్ లీక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మేము స్టాప్ చేసి అవన్నీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఏదైనా స్థితి తీసుకొచ్చాము. ఇట్లాంటప్పుడు కొంత అసౌకర్యం ఉంటుంది, అందుకని ఎక్కడైతే అవసరమో అక్కడ ట్యాంకర్స్ ద్వారా మనం వాటర్ని కూడా సప్లై చేస్తాం. ప్రజలు కూడా ఎక్కడైనా మీకు చాలా ఇబ్బందిగా ఉంది, వాటరు ఎక్కువ టైం రావట్లేదు, లేకపోతే మమ్మల్ని మాకు తగినంత వాటర్ రాలేదనుకుంటే మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది జిఎంసీలో, లేదు నా దృష్టికైనా డైరెక్ట్గా తీసుకొస్తే నేను కంపల్సరీ మా అధికారులకి ఇంటిమేషన్ ఇచ్చి అక్కడ ట్యాంకర్స్ పంపించి ఏర్పాటు కూడా చేసుకుంటాము. డిసెంబర్ ఎండింగ్ లేదా జనవరి 1st వీక్ నుంచి ఓరంట్ల స్కీమ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. తద్వారా ఆ ఏరియా కూడా వాటర్ అంతా కూడా స్ట్రెంగ్త్ చేసుకోవడం డిస్ట్రిబ్యూషన్. తర్వాత మనకి ఏఐబీలో, తర్వాత అమృతపూర్లో కూడా వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నాము. అవి కానీ కంప్లీట్ అయిపోతే 100% నెక్స్ట్ ఇంకొక 50 ఇయర్స్ వరకు మన గుంటూరు కార్పొరేషన్కి ఫ్లోటింగ్, ఇంక్లూడింగ్ ఫ్లోటింగ్ పాపులేషన్ దృష్టిలో పెట్టుకొని చేశాం. సో వాళ్ళకు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో వాటర్ విషయంలో ప్రజలు ఇది గమనించి మీకు ఎక్కడైనా ఇబ్బందికరంగా ఉండి లేకపోతే జిఎంసీ ఫీల్డ్ స్టాఫ్ ఎవరైనా సహకారం లేకపోతే నేరుగా నాకు కాల్ చేయండి. డెఫినెట్గా నేను సంబంధిత అధికారులకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.